హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన 60 డేస్ బ్యూటీషియన్ కోర్స్లో ఐ మసాజ్ అనేది ఎలా చేసుకోవాలి, దానికి మనం ఎటువంటి ప్రోడక్ట్స్ యూస్ చేయాలి, ఎటువంటి థింగ్స్ని యూస్ చేస్తున్నాము, మెథడ్స్ అండ్ ఇవన్నీ స్టార్టింగ్ దగ్గర నుంచి బేసిక్స్ అండ్ తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఐ మసాజ్ ఎందుకు చేయించుకోవాలి, ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన బాడీ ఎంటైర్ బాడీలో చాలా సెన్సిటివ్గా ఉన్న పార్ట్సే ఐస్. సెన్సిటివే కాదండి, చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ అన్నమాట. సో ఈ ఐస్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది, నేచర్లో ఉన్న బ్యూటీని చూడడానికి అండ్ మనం ఏదైనా సరే ఇప్పుడు మన డైలీ నీడ్స్లో మొబైల్ యూస్ చేస్తున్నాం, ల్యాప్టాప్స్ యూస్ చేస్తున్నాం, టీవీస్ యూస్ చేస్తున్నాం. సో ఇవన్నీ మనం ఎలా యూస్ చేస్తున్నాం, ఐస్ లేకుంటే మనం వీటన్నిటిని యూస్ చేయగలమా? లేదు. మనము ఈ ఎంటైర్ వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్క థింగ్ గురించి తెలుసుకోవాలన్నా, ఒక డిఫరెంట్గా ఉన్న కలర్స్ని వేరియేషన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నా కానీ మనకి మోస్ట్ ప్రాబబ్లీ దీంట్లో ఫస్ట్ రోల్ ప్లే చేసేది మన యొక్క ఐస్. సో కాబట్టి ఈ ఐస్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి, వాటిని మనం ప్యాంపర్ చేసుకుంటూ మంచి ప్రోటీన్ విటమిన్స్ ఉన్న ఫుడ్ని తీసుకుంటూ మన ఐని ఎంత కేర్ఫుల్గా మనం కాపాడుకుంటూ వస్తుంటామో అప్పుడే మనం కూడా ఈ ప్రపంచంలో ఉన్న అందాన్ని చూడగలుగుతున్నాం. మన సంస్థ ఐ యొక్క ఇంపార్టెన్స్ గురించి నలుగురికి చెప్పి ఈ నేత్రదాన మన కాన్సెప్ట్ని కూడా చాలాసార్లు ఈ ప్రజల్లోకి తీసుకుని వచ్చారు. కాబట్టి ఈ ఐస్ అనేటివి మన హ్యూమన్ బాడీలో, హ్యూమన్ అనే కాదు అసలు ఈ వరల్డ్ మొత్తంలో ఉన్న ప్రాణిలో ఐ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ సెన్సిటివ్ హ్యూమన్ పార్ట్ అన్నమాట. అండ్ అది కాకుండా మనకి ఉన్న ఈ స్ట్రెస్, మనం యూస్ చేసే మొబైల్స్, వీటన్నిటి వల్ల మనకి ఎక్సెస్ ఆఫ్ రేడియేషన్ అనేది బయటకు వస్తుంది. సో ఈ రేడియేషన్ వల్ల ఏమవుతుంది, మనకి ఐ అండర్ ఐ కింద బ్యాగ్స్ లాగా రావడము, లేకుంటే డార్క్ సర్కిల్స్ రావడం చాలామందిలో మనం అబ్జర్వ్ చేసే చిన్న పిల్లలు కూడా కావచ్చు, వాళ్ళలో మనం అబ్జర్వ్ చేసామంటే ఐస్ అనేది చాలా రెడ్డిష్గా అయిపోతుంటాయి. అండ్ ఏజ్ డిఫరెన్స్ లేకుండా ఒక సెకండ్ క్లాస్ చదివే పిల్లలు కానీ, ఫస్ట్ క్లాస్ ఈవెన్ ఫస్ట్ క్లాస్ చదివే పిల్లలు కూడా ఏంటంటే లెన్సెస్ అంటే గ్లాసెస్ యూస్ చేయడం వస్తుంది. సో ఇవన్నీ ఎందుకు, మన ఐని మనం చక్కటి కేర్ తీసుకోకపోవడము వీటన్నిటి వల్ల. అండ్ మనకి ఐ ప్రాబ్లమ్స్ అనేటివి మొబైల్స్ అనే కాదు, మనం డైలీ బయట ఏదో ఒక వర్క్ మీదనో లేకుంటే ఏదైనా ఫంక్షన్స్కో ఏదో ఒక చిన్న చిన్న వర్క్స్ మీద మనం బయటకు వస్తుంటాం. అండ్ మనందరికీ తెలిసిందే రోడ్లో ఉన్న పొల్యూషన్, వీటన్నిటి వల్ల మన ఐస్ అనేటివి కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో ఈ ట్రీట్మెంట్ అనేది మనం సెల్ఫ్ ఇంట్లో ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాస్లో చైతన్య గారు మనం ఐస్ని ఎట్లా కూలింగ్ చేసుకోవాలి వాటన్నిటి గురించి వన్ ఆఫ్ ద టిప్ మనకి షేర్ చేసుకున్నారు. సో ఈరోజు మన క్లాస్లో ఏంటంటే పార్లల్ ట్రీట్మెంట్, లైక్ ఏదంటే ప్రొఫెషనల్ పార్లల్ ట్రీట్మెంట్ అనేది ఎలా తీసుకోవాలి, మన ఐని మనం ఎట్లా చక్కగా మెయింటైన్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఐ మసాజ్కి కావాల్సిన థింగ్స్ వాటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. క్లెన్జర్, మసాజ్ క్రీమ్, ఐ ప్యాక్, మాయిశ్చరైజర్, టోనర్, కాటన్ ప్యాడ్స్, హెయిర్ బ్యాండ్, బ్రష్. సో మనం క్లీన్ చేసుకోవడానికి ఒక బౌల్ ఆఫ్ వాటర్ అండ్ స్పాంజ్. సో ఇప్పుడు మీరు తిన గమనించేదంటే మనకి చూడండి డార్క్ సర్కిల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఐ కింద గుంటల్లాగా వచ్చేసింది అండ్ ఐ మొత్తం రౌండ్గా ఉంది, రౌండ్గా డార్క్గా ఉంది. సో ఇప్పుడు మనం తీసుకునే ఈ ట్రీట్మెంట్ అనేది, ఐ మసాజ్ అనేది ఏంటంటే మనకి స్ట్రెస్ని చక్కగా రిమూవ్ చేస్తూ మనం ఐకి తీసుకుంది ఒక వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అన్నమాట. ఇప్పుడు మనం అప్లై చేసే ట్రీట్మెంట్ వీటన్నిటి ద్వారా ఏమంటే మనకి ఈ డార్క్ సర్కిల్స్, ఈ ఐ బ్లాక్నెస్, ఇవన్నీ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనం ఫస్ట్గా స్పాంజ్ని వాటర్లో డిప్ చేసుకొని బోత్ ఐస్ని అండ్ ఐ చుట్టూ రౌండ్గా రీజన్ మొత్తాన్ని వైప్ చేసుకోవాలి. సో డస్ట్ అదేం లేకుండా చక్కగా క్లీన్ చేసుకోవాలి. అండ్ తర్వాత మనము క్లెన్జర్ అప్లై చేస్తాము. ఈ క్లెన్జర్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు మనం పొల్యూషన్ బయట నుంచి వచ్చుంటాం కాబట్టి ఈ పొల్యూషన్ వల్ల మనకి అండర్ ఐ కింద డస్ట్ అనేది అండ్ ఐ ల్యాషెస్ పైన అక్కడంతా మనకి డస్ట్ అనేది స్టక్ అయిపోయి ఉంటుంది. సో ఈ క్లెన్జర్ ద్వారా మనం చక్కగా మూవ్ చేసుకుంటూ ఒక 5 సెకండ్స్ అట్లా రబ్ చేసుకుంటూ అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకు అక్కడ స్టక్ అయిన డస్ట్ అనేది చక్కగా క్లీన్ అయిపోతుంది. సో క్లెన్జర్ పెట్టేసిన తర్వాత మనము కాటన్ ప్యాడ్స్ని అగైన్ వాటర్లో డిప్ చేసుకొని ఐస్ దగ్గర వైప్ చేసుకునేయాలి. సో ఇప్పుడు మనము స్పాంజ్తో చక్కగా ఆ క్లెన్జర్ని నీట్గా వైప్ చేసేసుకుంటున్నాం.
చాలా క్లియర్గా నీట్గా వైప్ చేయాలి. ఎందుకంటే అది డస్ట్ని రిమూవ్ చేస్తుంది. అండ్ 5 సెకండ్స్ కన్నా ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఆ డస్ట్ మళ్ళీ రీఎంటర్ అయిపోవడం జరుగుతుంది. ఐస్ అనేటివి చాలా సెన్సిటివ్ కాబట్టి నీట్గా వైప్ చేసుకోవాలి. సో క్లెన్సర్ పెట్టిన తర్వాత మనం టోనర్తో క్లీన్ చేసుకుంటాము. ఐస్ అనేటివి చాలా సెన్సిటివ్ అండ్ ఇంపార్టెంట్ బాడీ పార్ట్ కాబట్టి మనం స్లోగా చాలా నీట్గా చక్కగా వైప్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏంటి అంటే మనకి క్లెన్సర్ ద్వారా ఎక్కడన్నా ఈ డర్ట్ అనేది స్టక్ అయిపోయినా ఈ టోనర్ ద్వారా మనకి నీట్గా వైప్ అయిపోతుంది. సో టోనర్ పెట్టిన టోనర్తో క్లీన్ చేసుకున్నాక మసాజ్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. సో ఇవేంటంటే మనము బాగా అబ్జర్వ్ చేయండి. ఐస్ దగ్గర పెట్టేసిన తర్వాత సర్క్యులర్ మోషన్లో రబ్ చేసుకోవాలి. చాలా సెన్సిటివ్గా చాలా నీట్గా డెలికేటెడ్గా రబ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం జస్ట్ మసాజ్ పెడుతున్నాము, ఐస్కి మసాజ్ ఇస్తున్నాం. మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో రౌండ్ చేసుకోవాలి. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనము సో కొంచెం స్లైట్గా ప్రెషర్ అప్లై చేసుకుంటూ రబ్ చేసుకుంటూ ఉండాలి. సో కళ్ళ మీద మెల్లగా ప్రెస్ చేసుకుంటూ అండర్ ఐ దగ్గర కూడా మనం రబ్ చేసుకుంటూ ఐబ్రోస్ దగ్గర అంతా, అంటే మనకి స్ట్రెస్ని ఇచ్చేది నుదుటి దగ్గర, అండర్ ఐ కింద అండ్ ఐబ్రోస్ దగ్గర, ఇక్కడే మనకి స్ట్రెస్ అనేది ఎఫెక్ట్ ఇస్తుంది మన కళ్ళకి. సో కాబట్టి అక్కడ చక్కగా స్లైట్గా ప్రెషర్ అప్లై చేసుకుంటూ మూమెంట్స్ అన్నీ చక్కగా గమనించండి. ఐబ్రో గ్రోత్ అనేది మనకి ఏ డైరెక్షన్లో అయితే ఉంటుందో అదే సైడ్లో మనము థంబ్ 4 ఫింగర్ని యూజ్ చేస్తూ రబ్ చేసుకోవాలి. మళ్ళీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మనం ఇచ్చే ప్రతి మసాజ్ స్ట్రోక్ తర్వాత మినిమం 3 to 5 times క్లాక్ వైజ్ డైరెక్షన్, 5 times యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రౌండ్గా రబ్ చేసుకుంటూ ఉండాలి. సో లేడీస్ ఎక్కువగా సీరియల్స్ చూడడం, సో ఇప్పుడు మనందరికీ తెలిసిందే అది జనరల్గా. అండ్ ఈ కరోనా వల్ల ఏంటంటే టీవీ కన్నా కానీ మొబైల్కి ఎక్కువగా స్టక్ అయిపోతారు. మనం ఇంకా టీవీ అనేది డిస్టెన్స్లో చూస్తుంటాం కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఈ మొబైల్ ఫోన్స్ అనేది ఏం చేస్తుందంటే దగ్గరగా పెట్టుకొని చూడడం వీటి వల్ల రేడియేషన్ అనేది డైరెక్ట్గా మన కళ్ళ మీద అప్లై అవుతుంది, ఎఫెక్ట్నిస్తుంది. సో దానివల్లనే మనకి ఎక్కువగా ఈ డార్క్ సర్కిల్స్ అనేటివి వస్తుంటాయి. ఇప్పుడు 8 షేప్లో మనం మసాజ్ స్ట్రోక్స్ ఇచ్చుకుంటున్నాం. చూడండి, బోత్ ఐస్ని కవర్ చేసుకుంటూ 8 స్ట్రోక్లో ఇచ్చుకుంటూ తర్వాత మళ్ళీ అగైన్ 3 to 5 times క్లాక్ వైజ్ అండ్ 3 to 5 times యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రోల్ చేసుకోవాలి. సో ఇలా మనం 5 మినిట్స్ వరకు స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. సేమ్ స్ట్రోక్స్ని రిపీట్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. ఖచ్చితంగా మినిమం 1-5 మినిట్స్ మనము తీసుకోవాలి. సో చాలామందికి హెడ్ఏక్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. ఆ హెడ్ఏక్స్ అనేటివి మనకి సివియర్గా ఉండడం వల్ల ఏంటంటే దానివల్ల కూడా మనకి ఐస్ అనేటివి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో హెడ్ఏక్ని మనం ఎట్లా డిక్రీజ్ చేసుకోవాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి దాని గురించి మనము ప్రీవియస్ క్లాసెస్లో దానికి సంబంధించిన మసాజెస్, అంటే అవి మన ఓన్లీ హెడ్ఏక్ని కంట్రోల్ చేయడమే కాకుండా హెయిర్ గ్రోత్కి కూడా యూజ్ అయ్యే మసాజెస్ గురించి ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తున్నాము. సో దాన్ని కూడా చక్కగా ఫాలో అవ్వండి. హెల్దీ పీపుల్కి ఎలాంటి స్ట్రోక్స్ ఇవ్వాలి, హెడ్ఏక్ ఇష్యూస్ అండ్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎటువంటి స్ట్రోక్స్ ఇవ్వాలి అనే దాని గురించి మనం బోత్ 2 different classes డిస్కస్ చేసినాం కదండి. సో దాన్ని అండ్ అలానే ఈ ఐ మసాజ్కి సంబంధించిన స్ట్రోక్స్ని కూడా ఖచ్చితంగా ఫాలో చేసుకోండి. మీ హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి హెల్త్ కేర్కి సంబంధించిన కోర్సెస్ మనం ఇప్పుడు నేర్చుకుంటుండేది. మనం మసాజ్ క్రీమ్తో మసాజ్ చేసేసిన తర్వాత చక్కగా ఆ క్రీమ్ అంతటిని నీట్గా వైప్ చేసేసుకోవాలి. చూడండి, నీట్గా మెల్లగా వైప్ చేసుకోండి. ఐస్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మనం ఈ నేచర్లో ఉన్న అంత బ్యూటీని అంత చక్కగా చూడగలం.
సో ఇప్పుడు మనం అయిపోయిన తర్వాత ఐ ప్యాక్ పెట్టేసుకుంటాము. సో ఇప్పుడు మనం ఐ ప్యాక్ పెడుతున్నాము. నార్మల్ మనం ఫేస్ ప్యాక్స్ వీటన్నిటిని ఏంటంటే ఓన్లీ అండర్ ఐ కింద మాత్రమే అప్లై చేస్తాము, బట్ ఇది ఐ ప్యాక్ కాబట్టి మనము ఐ ల్యాషెస్ పైన కూడా, అంటే ఐ ల్యాషెస్ పైన, ఐబ్రో కింద, ఐబ్రో మీద కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ డైరెక్షన్ కూడా చూడండి, నోస్ దగ్గర నుంచి మనం కార్నర్కి డ్రాగ్ చేసుకోవాలి. ఆ డైరెక్షన్ని కూడా చక్కగా చూసుకుంటూ అప్లై చేసుకోండి. సో ఈ ఐ ప్యాక్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే ఐ రిలాక్స్గా చేస్తుంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ 25 ఏజ్ ప్లస్ ఉన్న వీళ్ళందరికీ ఏంటంటే మనకి నవ్వేటప్పుడు అండ్ ఇక్కడ ఐ పక్కన ఐ యొక్క కార్నర్లో వ్రింకిల్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో ఈ ప్యాక్ అనేది ఏం చేస్తుందంటే స్కిన్ని కొంచెం టైటన్ చేసి ఆ వ్రింకిల్స్ని గ్రాడ్యువల్గా డిక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో చక్కగా అప్లై చేసుకోండి ఐ ప్యాక్. సో మనం ఫేస్ ప్యాక్ అయితే ఓన్లీ అండర్ ఐ కింద మాత్రమే పెట్టాలి, బట్ ఈ ఐ ప్యాక్ అనేది ఏంటంటే మనం కళ్ళ పైన కూడా అప్లై చేసుకోవచ్చు. మనం ఐ ప్యాక్ పెట్టుకున్న తర్వాత ఐలో ఉన్న వేడిని బయటకు తీయడం కోసము మనం కాటన్ బాల్స్ని రోజ్ వాటర్తో డిప్ చేసుకొని అదన్నా పెట్టుకోవచ్చు, లేదా కీర అవైలబుల్ ఉన్న వాళ్ళు కీరాని రౌండ్గా కట్ చేసుకున్నా పెట్టుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మనకి కళ్ళలో ఉన్న వేడి అనేది చక్కగా రిమూవ్ అవుతుంది. ఎందుకంటే ఆ వేడి వల్లనే కదండి మనకి డార్క్ సర్కిల్స్ కూడా వస్తుంటాయి. అంటే డార్క్ సర్కిల్స్ రావడానికి మన బాడీలోని ఎక్సెస్ హీట్ అనేది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో మనం కీరా అవైలబుల్ ఉన్న వాళ్ళు కీరాని రౌండ్గా కట్ చేసుకున్నా పెట్టుకోవచ్చు, లేదా కాటన్ బాల్స్ని మనము దానిపై కాటన్ బాల్స్ పైన రోజ్ వాటర్ యాడ్ చేసుకున్నా, ఇలా మనం ఐస్ని క్లోజ్ చేసుకొని మినిమం 5 to 10 minutes వరకు ఇలానే రెస్ట్లో ఉంచేయాలి. సో ఇప్పుడు మనకి 10 minutes అయిపోయిన తర్వాత సో కాటన్ని చక్కగా రిమూవ్ చేసేసుకొని జస్ట్ హ్యాండ్స్ని మనం వాటర్లో డిప్ చేసుకొని, అంటే డ్రై అయిపోయిన ఐ ప్యాక్ని బాగా వెట్ చేసుకొని, అంటే క్లీన్ చేసుకోవడానికి వీలుగా, మనం స్పాంజ్తో క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఎక్కడ స్టక్ అయిపోకుండా చక్కగా రబ్ చేసుకోండి. సో ఈ ప్యాక్ వల్ల ఏంటంటే మనకి బాడీలో ఉన్న కళ్ళ దగ్గర స్టక్ అయి ఉండే ఎక్సెస్ ఆఫ్ హీట్ అనేది చాలా చక్కగా రిమూవ్ అవుతుంది. అండ్ అది కాకుండా మనకి నవ్వినప్పుడు అండ్ కొంతమందికి మాట్లాడేటప్పుడు కూడా ఐ కార్నర్స్ దగ్గర వ్రింకిల్స్ అనేటివి వస్తుంటాయి. సో అక్కడ ఏంటంటే స్కిన్ లూజ్ అయ్యి, ఏజ్ పెరిగే కొద్దీ స్కిన్ అనేది మనకి లూజ్ అయిపోతుంది. సో దానివల్ల వ్రింకిల్స్ అనేటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ ఐ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల మనకి ఐ దగ్గర వ్రింకిల్స్ అనేటివి రాకుండా, అండర్ ఐ కింద ఉన్న ప్రాబ్లమ్స్ లైక్ డార్క్ సర్కిల్స్, బ్యాగ్స్ అట్లా క్రియేట్ అవ్వకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. సో ఒక 2-3 strokes ఇచ్చేసుకొని అగైన్ మనము స్పాంజ్తో చక్కగా వైప్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇచ్చేదాన్ని వైబ్రేషన్ స్ట్రోక్ అంటామండి. సో మనం హ్యాండ్స్తో గట్టిగా చక్కగా కవర్ చేసుకొని హ్యాండ్స్ని మనం షేక్ చేస్తున్నట్టుగా కళ్ళ దగ్గర మనము వైబ్రేట్ చేస్తున్నట్టుగా ఇస్తాము. ఇక్కడ మనం హెడ్కి ఇచ్చే మసాజ్లో ఏంటంటే వైబ్రేటర్ని యూజ్ చేస్తాము బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి. అలానే కళ్ళ దగ్గర కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం కోసం మనం ఈ వైబ్రేషన్ స్ట్రోక్ అనేది తీసుకుంటాం. చక్కగా గమనించండి. సో అలా మనం ఒక 3 to 5 times చేసుకున్న తర్వాత అగైన్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో స్ట్రోక్స్ ఇచ్చేసుకొని అండ్ ఇంకో 3 to 5 times అట్లా వైబ్రేషన్ స్ట్రోక్ని అప్లై చేసుకొని ఫైనల్గా మళ్ళీ 3 to 5 times క్లాక్ వైజ్ అండ్ 3 to 5 times యాంటీ క్లాక్ వైజ్ మోషన్లో మనం రబ్ చేసుకుంటూ తర్వాత స్పాంజ్ తీసుకొని చక్కగా వైప్ చేసేసుకోవాలి. సో వైబ్రేటర్ స్ట్రోక్ అప్లై చేసిన తర్వాత మనము స్పాంజ్తో క్లీన్ చేసుకోవాలి. ఈ వైబ్రేషన్ స్ట్రోక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మన కళ్ళ దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ని చక్కగా అందేటట్టుగా యూజ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం లాస్ట్గా లోషన్ని అప్లై చేసుకుంటాం. జస్ట్ మనము ఒక 3-4 strokes ఇచ్చుకుంటూ క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో
సో మనం ఇప్పుడు లోషన్ అప్లై చేసుకొని మనం క్లాక్ వైజ్లో 3 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 టైమ్స్ అప్లై చేసుకొని అంటే ఫినిషింగ్ అన్నమాట అప్లై చేసుకున్న తర్వాత జస్ట్ అట్లా మనం ఒక 2-3 స్ట్రోక్స్ మసాజ్ స్ట్రోక్స్ని అప్లై చేసుకొని ఐస్ దగ్గర మనం ఒక 20 మినిట్స్ అలానే రెస్ట్లో ఉంచేయాలి. సో ఇప్పుడు మీరు గమనించారంటే ఇక్కడ చూడండి అండర్ ఐ కింద బ్లాక్నెస్ అనేది మనకి చక్కగా తెలుస్తుంది డిఫరెన్స్ ఫస్ట్లోకి ఇప్పటికి చూడండి డార్క్నెస్ అనేది మనకి స్లైట్గా డిక్రీజ్ అయింది. సో ఈ ట్రీట్మెంట్ని మీరు వీలున్నప్పుడు మనం ఆల్రెడీ క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో ఐకి సంబంధించిన టిప్ని డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే పార్లల్ టైప్లో ప్రొఫెషనల్ ఐ మసాజ్ అన్నమాట ఇది. సో చక్కగా మీరు ఇది 15 డేస్కి ఒకసారి కానీ లేదా వీలున్న వాళ్ళు 15 డేస్కి ఒకసారి బిజీ పీపుల్ మంత్లీ వన్స్ అప్లై చేసుకుంటూ ఈ ట్రీట్మెంట్ తీసుకునడం వల్ల మనకి ఈ డార్క్ సర్కిల్స్ అనేటివి కంట్రోల్ అవుతాయి. సో చూసారు కదండి మనం ఐకి మసాజ్ అనేది ఎలా చేయాలి, దానికి మనం ఎటువంటి స్ట్రోక్స్ అప్లై చేసుకోవాలి, అండ్ ఎంత టైంలో ఇది ప్యాక్ ఉంచాలి, ఎంత టైం మనము క్లీన్ చేసుకోవాలి, మసాజ్ ఎన్ని మినిట్స్ చేయాలి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. సో మీరు లాస్ట్లో మనం లోషన్ అప్లై చేసేసిన తర్వాత మనం మినిమం 20-30 మినిట్స్ అనేది మనం అలానే కళ్ళు మూసుకొని రెస్ట్లో ఉంచాలి. తర్వాత మీకేందంటే ఆ కళ్ళు దగ్గర స్టక్ అయి ఉన్న ఎక్సెస్ ఆఫ్ హీట్ అనేది మనకి వాటర్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఆ డిఫరెన్స్ అనేది మీకే చక్కగా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేసే ముందుకి ట్రీట్మెంట్ అయిన తర్వాత ఐ యొక్క డార్క్నెస్ అండర్ ఐ కింద ఉన్న డార్క్నెస్ అనేది ఎంత చక్కగా డిక్రీజ్ అయిందో మీరే గమనించారు. సో కాబట్టి మన క్లాస్లో డిస్కస్ చేసినట్టుగా సేమ్ మెథడ్స్ని సేమ్ టెక్నిక్స్ని ఫాలో అవుతూ చక్కగా మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. అండ్ వన్స్ మీరు ఇవన్నీ సక్సెస్ అయినారంటే మనం పార్లర్లో కూడా కస్టమర్స్కి మంచి ట్రీట్మెంట్ని ఇవ్వచ్చు. కాబట్టి మన క్లాస్లో డిస్కస్ చేసినట్టుగా నీట్గా ఫాలోఅప్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. దయచేసి అందరూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించే ప్రార్థన. Please like, subscribe and share. Thank you.